టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అది కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయాలనుకున్నారు కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందో ఆ క్షణం నుంచి దేశ ప్రజలు మొత్తం కూడా కేసీఆర్ గారు చేసే ప్రతి పనిని కూడా తీక్షణంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ గారి గురించి దేశ ప్రజలకు తెలుసు ముందుగారు ఆయన ఇంతకు ముందు కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం అయి ఉన్నారు yes ఇప్పుడైతే ఈ ఈ దేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించాలి అనే ఒక సంకల్పాన్ని తీసుకొని దానికి కార్యాచరణ రూపొందించుకొని పూర్తిగా సఫలీకృతం అయ్యే వరకు నిద్రపోకుండా ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిని చూసినటువంటి దేశ ప్రజలు అతి కొద్ది మంది కూడా నాకు తెలిసి కేసీఆర్ గారు ఉన్నారని అనుకుంటున్నారు అంటే ముందు రాష్ట్రాలు ఏర్పడి ఉండొచ్చు కానీ సాధించిన మాత్రం కేసీఆర్ గారు ఇలాంటి వ్యక్తి ఈరోజు దేశానికి మరి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చాలా చాలా సంతోషంగా ఆయన కార్యక్రమాలని పరిశీలిస్తూ ఉన్నారు ప్రసాద్ గారు అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎలా ఉంటారంటే మంచి 10 రోజులు లేటుగాను చెడు ఒకరోజు ముందుగానే తీరుద్దంట ప్రజలకి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రాజకీయ నాయకులు ఏదైతే రాష్ట్ర రాజకీయ నాయకులు కేసీఆర్ గారు చేసే పనుల కన్నా కూడా ఆయన మీద బురదల్లే విషయాలనే ఇప్పుడు ప్రజలకి పదే పదే ఆ రోజు అన్నారు ఈ రోజు చూసి చెడు ప్రచారానికే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు ప్రజలకి ఏం చేస్తున్నారో చెప్పడంలో వీళ్ళు ఏమాత్రం కూడా ముందుకు రాలేదు సో ప్రసాద్ గారు అన్నట్టు ఇప్పుడు నాలాంటి వాళ్ళు కావచ్చు ఈరోజు మరి ఏపీ రాష్ట్రంలో చంద్రశేఖర్ గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత చూస్తే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడి రోజు అంటూ లేదేమో నాకు తెలుసు ప్రతిరోజు కూడా కనీసం 10 మంది అయినా సరే ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి హైదరాబాద్ దాకా వెళ్ళి మా యొక్క పార్టీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వీళ్ళంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకయ్యా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజకీయ నాయకులకి ఎలాంటి వ్యూహాత్మకంగా ఉంటారో ఏపీ వాళ్ళు కూడా అంతే వ్యూహాత్మకంగా ఉంటారు సార్ ఏపీ రాష్ట్ర ప్రజల యొక్క వ్యూహం ఎవరికి అంతుపట్టదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో మరి మహిళలందరికీ డబ్బులు వేస్తే గెలిచిపోతారని చెప్పేసి అనుకున్న స్థానంలో అసలు ఏదో గెలుస్తారని ఎదుర్కొంటే జగన్మోహన్ రెడ్డి ఊహించిన విధంగా 151 సీట్లు సాధించారు అంటే ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క వ్యూహాత్మక అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒకసారి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడు కావాలి అనుకొని ఒక వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది కానీ ఆయన ఏం చేశారో ఏం చేయలేకపోయారో కూడా ప్రజలందరూ గమనించి ఒక అవకాశం ఇద్దాము యువకుడు ఉన్నాడు మరి తండ్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఏమో ఈ రాష్ట్రాన్ని ఏమన్నా చేయగలుగుతాడో అని చెప్పేసి మరొక్కసారి ఒక్క ఛాన్స్ అనేటువంటి మాట విని మరి వైసీపీకి కూడా ఊహించిన విధంగా 151 సీట్లు ఇచ్చేటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఇప్పుడు తారినట్టు పొయ్యి మీద నుంచి పెన మీద నుంచి పొయ్యిలో పట్టే విధంగా జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు వాట్ నెక్స్ట్ అని ఏపీ రాష్ట్ర ప్రజల ప్రశ్నకి పూర్తి సమాధానమే కేసీఆర్ దాంతోపాటు అబ్ కీ బాత్ కిసాన్ సర్కార్ అనేటువంటి నినాదము ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నారాయణ జీర్ణించిపోతుంది దీన్ని తీసుకెళ్ళడానికి మరి మా రాష్ట్ర అధ్యక్షులు గారు తోట చంద్రశేఖర్ గారు ముందుకెళ్తున్న సమయంలో ఈ తెలుగువారి అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మీద మన ఇప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంది కానీ ఈ బీజేపీ ప్రభుత్వము అది బీజేపీ అంటే నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కాదేమో అది బిజినెస్ జనతా పార్టీ ఏమో నా డౌట్ ఎందుకంటే బీజేపీ ఆలోచించే ప్రతి పథకం కూడా ప్రతి విషయం కూడా బిజినెస్ పీపుల్కి ఉపయోగపడే విధంగా ఉంటుంది తప్ప రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా నాకు తెలిసి లేదు కానీ ఈ విశాఖ ఉక్కుని మరి అంత ఘోరంగా అంత ఇబ్బందికర పరిస్థితుల్లో మరి అమ్మాలి ప్రైవేట్ పరిచయమైనటువంటి ఉద్దేశంలో కేసీఆర్ గారు చెప్పారు మీరు అమ్మండి మేము దాన్ని మళ్ళీ జాతీయం చేస్తామని చెప్పేసి అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎస్ ఇది కదా మాకు కావాల్సింది మా ఆస్తులు మేము కాపాడుకోలేని పరిస్థితుల్లో కూడా మేము ఉన్నామా సో మాకు సరైనటువంటి అండ కావాలి అదే మా కేసీఆర్ గారు అని చెప్పేసి విశాఖ ప్రాంతం నుంచి అంటే ఏపీ మొత్తంలో ప్రతి జిల్లా వాళ్ళు కూడా కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఈరోజు
వీరన్నారు మంత్రులు తెలంగాణ మంత్రులు ఆంధ్ర గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఆ వ్యాఖ్యలు చేసే అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర నాయకత్వం. ఎందుకంటే ఎస్ మల్లారెడ్డి గారు అన్న మాటతో నేను పూర్తిగా ఎత్తి భావిస్తాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పేపర్ చూసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా మనకు కనిపించేది ఏంటండి? కమ్మ, కాపు, రెడ్డి ఇవే కదండి, కులాల పోరాటమే కదండి. ఆ కులాలకు ఇన్ని సీట్లు ఇచ్చాము, ఈ కులాలకి ఇన్ని డైరెక్టర్ పదవులు ఇచ్చామని తప్ప ఏ రైతు ఎన్ని ఎకరాల పొలం, ఎన్ని నీళ్లు, పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడదాకా వచ్చింది, పోలవరం గురించి ఏ రోజు న్యూస్ పేపర్లో ఎంత రాశారని మీరు చెప్పండి. అసలు ఇరిగేషన్ మినిస్టర్ గారు అంబటి రామారావు గారు ఉన్నారా లేరా ఎంపీలో? అంటే ఈ ప్రతిదీ మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారిని చాలా బాగా అర్థం చేస్తున్నారు. ఈరోజు నిజంగా చెప్తుందా, ఒక ఢిల్లీలో మాకు కేంద్ర పార్టీ ఆఫీస్ ఓపెన్ అవుతుందంటే దేశంలోని ప్రతి పౌరుడు కూడా తనకు ఒక సొంత ఇల్లు లాంటిది ఢిల్లీలో ఉందని చెప్పేసి ఫీల్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎస్ మాది ఈ పార్టీ కార్యాలయం.